ఫోన్ వచ్చింది వెంటనే మాట్లాడి చూస్తాం. సరేనా? బాబు, ఎందుకు అలా అన్నాను నేలపాలు చేస్తున్నారు? నువ్వెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? నేను ఒక రైతును బాబు. అయితేంటి? అలా కాదు బాబు, మీరు తినకపోతే బయట వేరే వాళ్ళకి ఇవ్వండి బాబు. అనాథలు ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు, మీరు వాళ్ళకి ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. నీ పన్ను చూసుకో, హోటల్కి వచ్చామా తిన్నామా వెళ్ళామా అంతేగాని ఎవరెంత తిన్నారు ఎంత పడేశారు అన్నది నీకెందుకు? నాగరికత తెలిసినవాని కదా బాబు, ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది. అరే ఊకే విసిగించకు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. నువ్వేమైనా మా బిల్ కడుతున్నావా? మా మనీ మా ఇష్టం. అలా కాదు బాబు, ఏ బట్ట కట్టాలో ఎలాంటి తిండి తినాలో కాదు, అన్నం మెతుకులు ముందు తరాలకు ఎలా అందించాలో నేర్చుకోండి. తర్వాత తిండి దొరకక కరెంటు తీగలపై ఒంటరి పక్షిలా మిగిలిపోతారు. అరే మామా, ఏంద్రైనా సా, మా టైం వేస్ట్ చేయకు, వెళ్ళి నీ పని చేసుకో. అరే మామా, ఊర్లో వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. ఇదిగో చూడు, అంతగా అన్నం, ఓ సారీ దీన్ని బిర్యానీ అంటారు కదా, అంతగా వేస్ట్ అవుతుంది అనిపిస్తే నువ్వే తిను, మేమనుకో, బిల్ కూడా కడతాం. బాబు, అన్నమైనా బిర్యానీ అయినా మా రైతు బండిస్తేనే మీరు తినేది. బలైన మా రైతు బాధ మీలా బలిసిన వాళ్ళకి తెలిసొచ్చేది ఎప్పుడు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, నువ్వెవరు మాకు చెప్పడానికి? యూ అన్ఎడ్యుకేటెడ్ యూజ్లెస్ ఫెలో. ఎస్, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో. ఎస్, ఐఎమ్ యూజ్లెస్ ఫెలో. ఇలాంటి వాళ్ళకి నేను రైతునై అన్నం పెడుతున్నా కదా, నిజంగానే నేను పనికిరాని వాడేం బాబు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బిఎస్సి అగ్రికల్చర్ స్టేట్ టాపర్ అయినా వ్యవసాయం మీద ప్రేమతో ఇలా మీకు అన్నం పెడుతున్నా. మా రైతే లేకపోతే మీ బతికే లేదు బాబు. మా వ్యవసాయ భాషలో తాళ్ళొడ్లు అంటారు, అవి తూకానికి తినడానికి పనికిరావు. మీరు కూడా అంతే. మా రైతుకు భూమంటే ప్రాణం, పంటంటే ప్రేమ. మట్టిలో విత్తిన విత్తనాలకి నరాలన్నీ పైపులుగా మార్చి రక్తాన్ని నీరుగా గట్టి పంట పండిస్తే నిర్లజ్జంగా మెతుకులు వదిలేస్తున్నారు. గింజ గింజకి నడుమ మా బతుకులు గిన్నినా నలిగినా నిన్న నేడు రేపు మేమొక రైతునని మరవలేను బాబు. జీవితం అంతా పోరాటం, మెతుకు కోసం ఆరాటం. మా రైతు బతుకు వ్యవసాయం అనే పోరాటం బాబు. అన్నప్రాసం నుండి అంతిమయాత్ర వరకు ఈ మెతుకు కోసమే బాబు ఆరాటం. నానా, పదన్నానా, ఇలాంటి రాజ్యం మనకెందుకు? గిట్టుబాటు లేక బలవుతుండే దళారు లేదే రాజ్యం. సోషలిజంలో నిజాన్ని గుర్తించిన రోజు సామాన్యుడికి బతుకు భరోసా. హీరోయిన్స్ హీరో ఫోటోలు షేర్ చేయడం కాదు, ఒక రైతు బాధని షేర్ చేయండి. మన దేశానికి అన్నం.